హాయ్ ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో అష్టలక్ష్ముల్ని ఎలా అలంకరించాము ఏంటి అనేది ఈరోజు వీడియోలో చూద్దాము. మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చేశారనమాట అష్టలక్ష్ముల్ని. తను మనదీప వర్ణం చేసుకుంటుంటే అష్టలక్ష్ముల్ని తయారు చేద్దామని చెప్పి తయారు చేసాము. అదిగోండి బిందెలు తీసుకొచ్చాము, స్టీల్ బిందెలు. ఆ బిందెల నిండా బియ్యం పోసాము. బియ్యం పోసిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ అక్క పట్టు లంగాలు స్టిచ్చింగ్ చేయించుకొని వచ్చిందనమాట. ఆ పట్టు లంగాలని ఆ బిందెలకి కట్టాము. తర్వాత ఇంకా బిందెల మీద మనం కొబ్బరికాయ పెట్టాలి కదా, అమ్మవారి ఫేస్ పెట్టాలంటే కొబ్బరికాయ పెట్టాలి కదా. ఆ కొబ్బరికాయకి ప్లెయిన్ కొబ్బరికాయ అయితే బాగుండదు అని చెప్పేసి నేను కొంచెం మైదా పిండిని వాటర్తో యాడ్ చేసి దాన్ని కొబ్బరికాయకి పూసాను. పూసిన తర్వాత మొత్తం కూడా పసుపుని అలా జల్లించాను. జల్లించేసి మనం అమ్మవారికి బొట్టు పెట్టాలి కదా, ఆ బొట్టు ప్లేస్లో ఒక పేపర్ కట్ చేశానన్నమాట. కళ్యాణం స్టిక్కరు పేపర్ కట్ చేశాను. కట్ చేసి ఆ పేపర్ని ఆ కొబ్బరికాయ మీద పెట్టేసి చక్కగా కుంకుమతో బొట్టు ప్రిపేర్ చేశానన్నమాట. అలా అష్టలక్ష్ములకి 8 కొబ్బరికాయలు అలా ప్రిపేర్ చేశాము. ఈలోపు ఒక పెద్ద బల్ల లాంటిది ఒకటి అరేంజ్ చేసామన్నమాట. అరేంజ్ చేసి దాని మీద మేము రెడీ చేసి పెట్టాం కదా అమ్మవారిని, అమ్మవార్లని అదిగోండి అక్కడ పెట్టేశాము. బిందెల నిండా బియ్యం పోసి పొట్లంగాలన్నీ అట్లా కట్టిన తర్వాత ఇంకా మేము ఒక పీఠం లాగా రెడీ చేసి ఆ పీఠం మీద అమ్మవార్లను పెట్టి మేము ఇప్పుడు ముందే కొబ్బరికాయలు ప్రిపేర్ చేసాం కదా, ఆ కొబ్బరికాయ పెట్టి ఆ కొబ్బరికాయకి ఫేస్ పెట్టేశామన్నమాట. పెట్టేసి అక్కడ అట్లా 8 అట్లా ప్రిపేర్ చేసాము, 7 ప్రిపేర్ చేసాము. 8 లక్ష్మీదేవిని పెద్దది తయారు చేద్దామని చెప్పి ఒక పెద్ద బిందె తీసుకొని ఆ బిందె మీద కలిసం పెట్టి ఆ కలిసం మీద కొబ్బరికాయ పెట్టి కొబ్బరికాయకి ఫేస్ తెచ్చామన్నమాట. ఈ ఫేస్ చాలా పెద్ద ఫేసు, కాశీ నుంచి తీసుకొచ్చిందండి మా ఫ్రెండ్ వాళ్ళ అక్కయ్య. ఆ అమ్మవారికి వెనక బ్యాక్ సైడ్ కిరీటంలాగా ఒక క్లాత్ని అలా కట్టామన్నమాట. కట్టిన తర్వాత అదిగోండి 8 లక్ష్మీదేవులు రెడీ అయిపోయారు. అదిగోండి చక్కగా ఇంకా ముందు ఏనుగులు పెట్టేశాము. తర్వాత ఆ 8 లక్ష్మీదేవుల్ని చక్కగా పూలతో డెకరేషన్ చేసాము. వాళ్ళ పాప అండి అరిటాకులతో డెకరేషన్ చేస్తుంది బ్యాక్ సైడ్. అదిగోండి ముందేమో నామాలు, ఇవన్నీ కూడా మనదీప వర్ణం చదవడానికి పూలన్నమాట. ఇంకా అందరు కూడా కలువలు తామరలు అందరూ కూడా తీస్తున్నారు. అదిగోండి అమ్మవార్లందరూ చక్కగా అమ్మవార్లను రెడీ చేయటం అయిపోయింది. ఈ 8 అష్టలక్ష్ములు బ్యాక్ సైడు లలిత అమ్మవారి పటం ఉంది కదండి, చూడండి అంత పెద్ద పటము. ఆ లలిత అమ్మవారికి పైన కిరీటంలాగా రెడీ చేశాము. అరిటాకులతో చుట్టూ డెకరేషన్ చేసాము, అయిపోయింది. తర్వాత ఇంకా దీపారాధన చేస్తున్నాం అన్నమాట. చాలా కుందులు ఉన్నాయి అక్కడ, సో అక్కడ ఉన్న వాళ్ళమంతా కూడా దీపారాధన చేసాము. అందరం దీపారాధన చేసి ఆయిల్ వేసాము. ఆయిల్ వేయటం అయిపోయిన తర్వాత ఇంకా అసలు చాలా బాగుందండి అలంకరణ అయితే. అసలు అందరూ ముగ్ధులైపోయారు, అసలు చక్కగా అసలు నిలబడి వచ్చి స్టాచ్యూస్ అయిపోయారు. అందరూ నిలబడి దండం పెట్టుకొని అంతే నిలబడ్డారండి, అసలు చాలా బాగుంది. తనేనండి మా ఫ్రెండ్, వాళ్ళ ఇంట్లోనే ఇప్పుడు జరిగేదంతా కూడా. ఏదో జస్ట్ అలా వీడియో ఫొటోస్ దిగామన్నమాట. అసలు ఎంత బాగుందనండి అలంకరణ అయితే, చాలా బాగుంది. వాళ్ళ సిస్టర్ అనమాట, ఇదంతా కూడా వాళ్ళ సిస్టర్ బాగా చేసింది, వాళ్ళ అక్క చేసింది అండి వాళ్ళ అక్క. అదిగోండి ఇంకా పూజ స్టార్ట్ చేసాము. ఫస్ట్ గణపతి పూజ చేయాలి కదా, ఫస్ట్ గణపతి పూజ స్టార్ట్ చేసాము. ఇది శ్రావణ పౌర్ణమి రోజు జరిపించారండి, మార్నింగ్ జరిపారనమాట. వాళ్ళు మార్నింగ్ వ్రతం చేసుకున్నారు, వ్రతం తర్వాత ఈ పూజ చేశారు మనదీప వర్ణ. అదిగోండి లోపల వ్రతం అయిపోయింది, తర్వాత ఇంక ఇదిగోండి మనదీప వర్ణం. మణి దీప నివాసిని ముల్లో కాలకు మూల ప్రకాశి కూర్చును నంట కోటి శుభాలను సమకూర్చుటకైభరణాలు పరణామణి పరమేశ్వరి రాజి సౌందర్యానికి సౌందర్యముగా అవపడుతుంది మణి దీపములో పరమే కథను
చూసారు కదా ఎంత చక్కగా జరిగిందో పూజా కార్యక్రమం అంతా కూడా. అమ్మవారికి గానము నాట్యము అంటే చాలా ఇష్టమట, అందుకనే మేము ఏదో జస్ట్ అట్లా కోలాటంలాగా వేసామన్నమాట. మాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి, చాలా బాగా జరిగింది పూజ. మాతో పాటు మీరు కూడా ఈ పూజను అంతా కూడా ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కూడా చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.